ప్రతి సంవత్సరం భూమి మీద 10 లక్షల భూకంపాలు సంభవిస్తాయి. అందులో కొన్ని మాత్రమే ప్రమాదకరమైనవి, మిగతావి మనము అనుభూతి చెందలేనివి. ఇండోనేషియాలో క్రకోటా అనే అగ్నిపర్వతం ఉంది. 1883లో అది పేలినప్పుడు దాని నుంచి వచ్చిన శబ్దం 4800 కిలోమీటర్ల వరకు వినిపించింది. ప్రతిరోజు భూమిపైన కొన్ని వందల పిడుగులు పడుతూ ఉంటాయి. దానివల్ల ప్రతి సంవత్సరం యావరేజ్గా 1000 మంది చనిపోతున్నారు. చాలామందికి బలం కుడి చేతిలో లేకుంటే ఎడమ చేతిలో ఉంటుంది. కొంతమందికి మాత్రమే బలం 2 చేతుల్లో సమానంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని ఆంబిడెక్స్టర్స్ అంటారు. అలాంటి వాళ్ళు ప్రపంచ జనాభాలో కేవలం 1% మాత్రమే ఉన్నారు. మన గుండెకి కొంత మొత్తంలో కరెంటు తయారు చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుండె బయటకు తీసిన తర్వాత కూడా కరెంటు తయారు చేయగలదు, కానీ దానికి సరిపడా ఆక్సిజన్ని అందించాలి. రీసెర్చర్స్ కనుగొన్న విషయం ఏంటంటే చాలామంది మంగళవారం పుడుతున్నారట, కేవలం తక్కువ మందే శనివారం ఆదివారం పుడుతున్నారట. సౌర కుటుంబంలో బరువుతో సంబంధం లేకుండా స్పీడ్గా తిరిగే గ్రహం ఏదైనా ఉందంటే అది జూపిటర్. అందువల్లనే జూపిటర్ డేలో 10 గంటలు మాత్రమే ఉంటాయి. ఒక గ్లాసు నీళ్ళలో కోడిగుడ్డు వేసినప్పుడు అది మునిగితే ఫ్రెష్ ఎగ్గనే అర్థం, పైకి తేలితే మురిగిపోయిన గుడ్డనే అర్థం. మన నాలుక మీద ఉండే టేస్ట్ బర్డ్స్ అనేవి కేవలం వారం రోజుల వరకే బ్రతుకుంటాయి, తర్వాత వాటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తాయి. ఒక సాధారణ ఈగనేది చాలా ప్రమాదకరమైంది, అది వ్యాపింపజేసే రోగాలు మరే జీవి చేయలేదు.